మనం బాగుంటే చాలు, ఎదుటోళ్ళు ఎట్లా ఉన్నా పర్లేదు అనుకోవటం, అది న్యాయం. మనమే బాగుండాలి, ఎదుటోళ్ళు అన్యాయం అయిపోవాలి, వాళ్ళ సినిమా కలెక్షన్ కూడా ఆగిపోయి నాకు రావాలనుకోవటం నీచ నికృష్ట దరిద్రమైన పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఒక మనిషి సినిమా మీద మెగాస్టార్ కాదు, రియల్ లైఫ్లో మెగాస్టార్ లాగా ఉండాలి. నా వరకు నేను ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ రియల్లీ నేను నిజమైన హీరోనని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 2 సార్లు కాశ్మీర్లో ఎవరు ఇండియాలో ఏ ప్రొడ్యూసరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు తీయలేనప్పుడు కూడా, ఈవెన్ నిన్న కూడా వెళ్ళి నేను సినిమా తీసి వచ్చాను, హీరోగా ఫీల్ అవుతున్నాను నేను. కానీ ఈ సినిమా నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్ర బోర్డర్ వరకు ఒక్క థియేటర్, ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక్క థియేటర్లు ఇవ్వలేదు. నీచాతి నీచాతి నీచమైన పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. నాకు సినిమా ఆడకపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ప్రేక్షక దేవుళ్ళు మీరు చూడండి. ఇవాళ సుదర్శన్ నిజంగా నైజాంలో ఉన్న థియేటర్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కనీసం 23 థియేటర్లు ఇచ్చారు ఇక్కడ నాకు. ఆంధ్రాలో ఒక్క థియేటర్ ఇవ్వలేదు. ఇన్సల్ట్గా ఫీల్ అవ్వండి. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాలి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సొసైటీకి ఉపయోగపడే సినిమా నేను తీశాను, అవునా కాదు మీరు చెప్పండి. మీరు చూశారు ఎక్కడైనా వల్గర్ డైలాగ్ కానీ ఎక్కడన్నా ఉందండి? ఈవెన్ సుదర్శన్లో నిన్న 4,000 ఉంటే ఇవాళ మార్నింగ్ 6,000 ఉంది కలెక్షన్. ఇంకా సినిమా ఈ సినిమాలకి ఇంతకు మించి ఏం కావాలి రిజల్ట్? థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు? చిన్న సినిమాలు ఎట్లా బతుకుతాయి? అంచేత సినిమా తెర మీద హీరోలా కాదు, రియల్ హీరోల్లో కూడా బతకండి, బతకడం నేర్చుకోండి. మీకు కోట్లు వచ్చినాయి పర్లేదు, మీ అందరితో ఇండియాలో ఉన్న హీరోలు అందరితో సినిమా తీసే కెపాసిటీ నాకు ఉంది. ఒక సింగిల్ షెడ్యూల్లో తీయకూడదు మీ అందరితో. అయినా మీతో సినిమాలు తీసేంత పాప పని నేను చేయను. నేను ఎప్పుడు కూడా చిన్న సినిమాలే తీస్తాను, మంచి వాళ్ళతో తీస్తాను, మంచి కథలు తీస్తాను.